ओम मंगलम गुरुदेवाय महानीय गुणतात्मने सर्वलोक शरण्याय साधु रूपाय मंगलम साधु रूपाय मंगलम అందరికీ నమస్కారం. హోమియోపతి వైద్య విధానము మాత్రమే మనకి భవిష్యత్తులో ఆరోగ్యాన్ని అందించగలిగే శాస్త్రం. కారణం ఏంటంటే ఎటువంటి దుష్ప్రభావం లేకుండా ఉన్నంతలో అతి తక్కువ ధరలో మనకి వైద్య విధానంగా హోమియోపతి పనికొస్తుంది. ఎటువంటి వయసు వారైనా ఎటువంటి లక్షణాలున్నా దాని పూర్తి నివారణ సంపూర్ణ నివారణ ఇవ్వగలిగేటటువంటి వైద్య విధానం, ఎటువంటి దుష్ప్రభావం లేకుండా మనకి నివారణ ఇచ్చే వైద్య విధానం హోమియోపతి. అందరూ తీసుకొని ఆరోగ్యవంతులు కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అనంతపురం నగరంలో హనుమాన్ గారి 268వ జయంతి సందర్భంగా బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఆయన మానవాళికి చేసిన సేవ అని మనం అందరం మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు యువ హోమియోపతి వైద్యులకు నేను చెప్పేది ఏంటంటే, మన వైద్యాన్ని మనం ఏమైతే చదువుకున్నామో దాంట్లోనే నిష్ఠాతులుగా మారడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కానీ అనుభవం కానీ వచ్చినట్టు చేసుకొని నిరంతరము అధ్యయనం చేయడము, పేషెంట్స్ పట్ల సేవాభావం కలిగి ఉండడము, సమాజం పట్ల సేవాభావం కలిగి ఉండడము, క్యాంపులు కండక్ట్ చేయడము, అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనము హోమియోపతి వైద్యాన్ని మరింత ముందుకు తీసుకోవచ్చు అని నేను యంగ్ జనరేషన్కు, యంగ్ హోమియోపతి డాక్టర్స్కు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి డాక్టర్ కుమారయ్య గారికి కానీ, రాజలక్ష్మి ఆశ్రమ నిర్వాహకులకు కానీ, ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పెద్దఎత్తున జరగడం నిజంగా అవసరము. ప్రతి విద్యార్థి అన్ని వైద్య విధానాల గురించి తెలుసుకోవడం వల్ల సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు అలోపతి వైద్యులు ఆయుర్వేదం గురించి, హోమియోపతి గురించి, న్యాచురోపతి గురించి, సిద్ధ వైద్యం గురించి తెలుసుకోవడం, అదేవిధంగా ఆయుర్వేద డాక్టర్లు కానీ, హోమియోపతి డాక్టర్లు కానీ, అలోపతి వైద్యం, సిద్ధ వైద్యం గురించి ఇలా తెలుసుకోవడము అనేది గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకొని ప్రతి వైద్యుడు అన్ని వైద్య విధానం తెలుసుకుంటే సమాజానికి చాలా హితకరంగా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఈరోజు అనంతపురం జిల్లాలో జిల్లా నడిబొడ్డున శ్రీ రాజలక్ష్మి ఆశ్రమంలో డాక్టర్ హానిమాని గారి జన్మదిన జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోను మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్స్ వారి ఆధ్వర్యంలో, మరి వారి పిలుపు మేరకు జిల్లాలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్లు, ఆయుష్ డాక్టర్లు అయిన ఆయుర్వేద డాక్టర్లు మరియు హోమియోపతి అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చినారు. మాకు ఈరోజు ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ఈ జయంతి వేడుకలు జరుపుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. మరి మన రాష్ట్రంలో ఉండేవారికి, దేశంలో ఉండేవారికి, ప్రపంచవ్యాప్తంగా ఉండే హోమియోపతి అభిమానులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి హానిమాన్ జయంతి సందర్భంగా నేను ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రజలందరూ కూడా హోమియోపతి వైద్యాన్ని అలవాటు చేసుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. జై జై హానిమాన్, నమస్తే. హోమియో హానిమాన్ గారి జన్మదినము జరిపినందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చాను, ఇది జరిపినప్పటి నుంచి, ముందెప్పుడు రాలేదు. నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హోమియో అంటే కన్నతల్లి లాంటిది. మనకి సురక్షితంగా, మనకు ఏ ప్రాబ్లము లేకుండా హోమియో మెడిసిన్ మంచిగా మనకు క్యూర్ అవుతుంది. నమస్తే. వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా అందరూ హోమియోపతిని వైద్యాన్ని పట్ల నమ్మకం పెంచుకొని ఈ వైద్య విధానాన్ని పరిపూర్ణంగా వాడి అందరూ ఆరోగ్యంగా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ హోమియోపతి డే. జై హనుమాన్. హనుమాన్ గారి జయంతి రోజున ఈ శ్రేష్ఠ సంకల్పం చేస్తున్నాను. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అనారోగ్యం కాకుండా ఉండాలి, అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలని
ధన్ అర్పి చేయకై సమర్పణ చేసేదికై సిద్ధంగా ఉన్నాను. అతి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్య భారత్ మరియు సంపూర్ణ ఆరోగ్య ప్రపంచాన్ని మా ముందర వచ్చేస్తోంది 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 వచ్చేసి